దర్శకుడు కథకు కావలసినంత సినిమా తీస్తాడు, కానీ ఎడిటర్ ప్రేక్షకులకు కావలసినంత అందిస్తాడు. ఈ విషయంలో ఎడిటర్ లెక్క తప్పితే సినిమా ఫలితం తారుమారవుతుంది. అందుకే ఇది సినిమా నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర. ఆ పాత్ర పోషించే ఎడిటర్ సినిమా విజయానికి బ్యాక్ బోన్ గా నిలుస్తాడు. మరి ఈ ఏడాది బెస్ట్ ఎడిటర్ని మీ ముందుకు తెస్తున్నా. సినిమా రెండు టేబుల్స్ మీద ప్రాణం పోసుకుంటుంది అంటారు. అవి స్క్రిప్ట్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్. కథను కెమెరాలో బంధించే క్రమంలో ఎన్నో సందేహాలు, కానీ వాటన్నింటినీ ఎడిటింగ్ లో చూసుకోవచ్చులే అన్న భరోసా చాలా మంది దర్శకులను ముందుకు నడిపిస్తుంది. అప్పుడు జరిగిన మిస్టేక్స్ ను సరిదిద్దే బాధ్యత ఎడిటర్ది. అతను కరెక్ట్ గా పనిచేస్తేనే సినిమా విజయవంతమవుతుంది. డైరెక్టర్ చెప్పే కథని ట్రాన్స్లేట్ చేయడం ఆడియన్కి మధ్యలో బ్రిడ్జ్లా అన్నమాట. ఎంత బాగా అర్థమయ్యేటట్టు ఎంత తక్కువలో ఎంత నీట్గా చెప్తామన్నదే ఆ కథను బట్టి, ఫాస్ట్లో వెళ్ళాలా స్లోలో వెళ్ళాలా మూడ్ని బట్టి అలా ఉంటుంది. ఎడిటింగ్ రూమ్ లో కఠినంగా ఉండాలంటారు సినీ పెద్దలు. ఎంతో కష్టపడి చేసిన సీన్ అయినా, వ్యయ ప్రయాసల కోర్చి రూపొందించిన షార్ట్స్ అయినా సరే, అక్కడ సినిమా ఫ్లోకి ఇబ్బందిగా మారితే కత్ పడుతుంది. అందుకే అక్కడ రాజీ పడలేమని అంటారు ఎడిటర్స్. ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో పర్ఫెక్ట్ ఎడిటింగ్ కి కంప్లీట్ మీనింగ్ ని చూపించిన సినిమా స్వామిరారా. ఈ చిత్రానికి శ్రీనివాస కార్తికేయ ఎడిటర్. సుధీర్ వర్మ అనే డెబ్యూ డైరెక్టర్ కి శ్రీనివాస్ కార్తికేయ అందించిన ఎడిటింగే ఆ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను అలరించింది. తన వర్కింగ్ కూడా చాలా బాగుంది చేయటం. తీయటం కూడా బాగా తీసాడు అనమాట సినిమా. కొత్త డైరెక్టర్ ఏం తెలియదు, అఫ్కోర్స్ చాలా బాగా తీసాడు. కాకపోతే సినిమా ఫస్ట్ డబ్బింగ్ వచ్చిన తర్వాత చూసినప్పుడు ఒక మూడ్లో వెళ్ళాలి అనిపించింది. అదే ఒక ఫాస్ట్లో ఆ వెళ్ళే టైమింగ్లో కొన్ని కొన్ని ట్రిమ్ చేసే కాడ చెప్పేటప్పుడు కొన్ని తను ఓకే అని, కొన్ని నేను వద్దని, కొన్ని తనే కావాలని, లేదా నేను కావాలని కొన్ని, ఆ డిస్కషన్లో ఇద్దరిది అలా ఉంటుంది ఎడిటింగ్ అనేది డిస్కషన్లో వెళ్తుంది. ఫస్ట్ సాంగ్ ఏంటంటే అది పిక్ పాకెటింగ్ చేస్తారు, దొంగతనం చేస్తుంటారు కదా. అంటే కథ చెప్పేది కూడా ఆ షార్ట్లో కూడా స్క్రీన్ ప్లే చెప్తూ వెళ్తే, అంటే ఒక షార్ట్ నెక్స్ట్ వచ్చే షార్ట్ చెప్పకుండా అలా దాస్తూ వెళ్తే ఉంటే తెలియని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసేదైనా. నెక్స్ట్ వచ్చేది కూడా షార్ట్ స్క్రీన్ ప్లేలో కూడా అని సార్ లాస్ట్కి వచ్చాడు సాంగ్ లాస్ట్కి వచ్చాడికి నేను జస్ట్ కట్ చేయడమే చూపిస్తాను, అంతే రియాక్షన్ ఏమి ఉండదు ఇంకా. అంటే ఇంకా అన్నిసార్లు చెప్పాం అసలు, ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పకుండా అలా ఆ ప్రతిదానికి ఒక విధంగా కట్లెళ్ళాను అనమాట. అంటే ఒకసారి చెప్పకుండా ఒకసారి చెప్పి ఒకసారి రియాక్షన్తో ఒకసారి తీసిన దాంతో ఆ టైమింగ్లో వెళ్ళటం వలన మీకు ఎగ్జైట్మెంట్ వచ్చి ఉంటుంది. అక్కడ ఏది డామినేట్ చేస్తుంది, విజువల్లా, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సా, బ్యాక్గ్రౌండ్ స్కోరా, లేకపోతే ఆర్ట్, ఒక ఫ్రేమ్లో ఏదైనా కూడా హైలైట్ అవ్వచ్చు, కానీ మన కథకి ఒక ఫ్లోలో అవసరం లేదు బ్రేక్ అవుతుంది అంటే తప్పదు సాక్రిఫైస్ చేసేయాలి. ఎందుకంటే టోటల్ 2.5 అవర్స్ మూవీ ఇంపార్టెంట్ మనకి. 2.5 అవర్స్ ఆడియన్స్ కూర్చుని చూడగలగాలి. ఏదో 30 సెకండ్స్ 1 సెకండ్ ట్రైలర్ కాదు కదా, 2 అవర్స్ ఒక ఎమోషన్తో కూర్చోబెట్టి చూడగలగాలి. అంటే ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసేటప్పుడు ఒక సడన్గా ఒక మంచి విజువల్ వచ్చినా బయటకు వచ్చేస్తుంది ఆలోచన. సో ఆలోచన బయటికి రానివ్వకూడదు. అంటే కాన్సన్ట్రేషన్ అంతా కథలో కూడా ఉండాలి అన్న ఆలోచనతో కొన్ని సాక్రిఫైస్ తప్పదు, సీన్లు కూడా లేచిపోతాయి కొన్ని. సినిమా ఎడిటింగ్ ఎంత ఒత్తిడికి గురి చేస్తుందో సినిమా భద్రత కూడా అంతే ఒత్తిడిని కలిగిస్తుంది. అత్తారింటికి పైరసీ సృష్టించిన అలచడి అందరికీ తెలిసిందే, కానీ ఇంటి దొంగలను ఏమీ చేయలేమని అంటున్నారు ఎడిటర్స్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మారుతున్న టెక్నాలజీతో పైరసీ చేయటం చాలా ఈజీ అవుతుందని అంటున్నారు. ఇంకోటి ఫస్ట్ ఎక్కడ ఏది జరిగిన ముందు ఎడిటింగ్ రూమ్ అంటారు, అది ఒకటే. అది ఎడిటింగ్ రూమ్ ఒకటే కాదు, చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది. అక్కడ మూవీ అన్ని చోట్లకి వెళ్తుంది, కానీ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు అదొకటే. ఇప్పుడు అంతా పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లో అన్ని ఏం తీసుకెళ్ళాలని అవుట్పుట్ చిన్న పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపోతున్నారు. సిస్టమ్కి అయితే సెక్యూరిటీ పెట్టుకుంటాం, పాస్వర్డ్ అని, లేదంటే సపరేట్ ఇప్పుడు అంతా ఎక్స్టర్నల్ పెట్టుకుంటాం, హార్డ్ డిస్క్లు లాక్ చేసుకుంటాం. కానీ ఏదైనా ఇంట్లో వాళ్ళు చేస్తే ఎవరేం చేయలేరు, బయట వాళ్ళు అయితే ఆపగలం, కానీ లోపల వాళ్ళు చేస్తే కష్టం.